నమస్తే ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలిసారి మంత్రి హోదాలో కోరంకిలోని జన్మభూమికి హాజరైన నారా లోకేష్. బాహుబలి ఎడ్లబండితో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బోడే, ఎంపీ కొనకళ్ళ. రన్ ఫర్ అమరావతి స్లోగన్తో అమరావతి మారథాన్ నిర్వహిస్తున్నాం. సిపి గౌతమ్ సవాంగ్ మారథాన్ టీషర్ట్ను ఆవిష్కరించిన సిపి. గత కొంతకాలంగా దుర్గగుడిపై జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్. ఈఓ బదిలీ, నూతన ఈఓగా రామచంద్రన్ నియామకం. రాజకీయాల కోసం మతాలను మార్చుకునే సంస్కృతి వైసీపీది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనే ఆశ మాకు లేదు. బుద్ధా. ఇక అప్డేట్స్ చూస్తే, పంచాయతీరాజ్ శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తొలిసారి కేబినెట్ హోదాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో కేవలం పార్టీ క్యాడర్లోనే లోకేష్ హాజరయ్యారు. తొలిసారి కేబినెట్ హోదాలో రావడంతో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిసారి మంత్రి హోదాలో జన్మభూమిలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎంపీ కొనకళ్ళ నారాయణ ఘనస్వాగతం పలికారు. బాహుబలి సినిమా ఎద్దులతో కట్టిన బండిపై పోరంకి సెంటర్ నుండి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మభూమి కార్యక్రమం పరిసర ప్రాంతాలను తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. గత జన్మభూమిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులను అందజేశారు. రన్ ఫర్ అమరావతి స్లోగన్తో అమరావతి మారథాన్ను నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జనవరి 7వ తేదీన జరిగే మారథాన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. మారథాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి గౌతమ్ సవాంగ్ 7వ తేదీన జరగనున్న అమరావతి మారథాన్కు సంబంధించిన టీషర్ట్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దీప్ ట్రస్ట్ సహకారంతో హాఫ్ మారథాన్, 10K పరుగు ఫన్ రేస్ నిర్వహిస్తున్నామన్నారు. 2016 జనవరిలో ప్రారంభించిన ఈ మారథాన్ను వరుసగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతవాసులు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేందుకు మారథాన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారథాన్ డైరెక్టర్ మురళి మాట్లాడుతూ, మారథాన్లో దేశంలోని పలు రాష్ట్రాల అథ్లెట్లతో పాటు విదేశాల అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. 2K, 10K పరుగులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామన్నారు. మారథాన్లో పాల్గొనేవారు అమరావతి మారథాన్ .run వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. మారథాన్ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కంట్రోల్ రూమ్, బ్యారేజీ మీదుగా తిరిగి స్టేడియంకు చేరుకుంటుందని తెలిపారు. 5K రన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఫన్ రన్గా నిర్వహిస్తున్నామని చెప్పారు. మారథాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. జనవరి 2016 చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఆ రోజు వీ హ్యాడ్ నాట్ ఓన్లీ ఆనరబుల్ సీఎం, బట్ వీ ఆల్సో హ్యాడ్ సెంట్రల్ మినిస్టర్, అవర్ ఎక్సలెన్సీ ద వైస్ ప్రెసిడెంట్, దెన్ హ్యాడ్ ఆల్సో పార్టిసిపేటెడ్, ఫ్లాగ్ అవుట్ చేసి పార్టిసిపేట్ చేశారు ఆ రోజు. అండ్ చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ అండ్ యూత్ ముందుకు వచ్చారు విజయవాడలో ఆ రోజు. సో వీ హ్యాడ్ అబౌట్ 6,000 to 8,000 పార్టిసిపెంట్స్ ఆన్ ద ఫస్ట్ ఈవెంట్. ఇందాక మురళి చెప్పినలాగా చాలా చోట్ల ప్రపంచంలో ఇలాంటి మ్యారథాన్ స్టార్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్. 6, 7, 8, 10 ఎడిషన్ తర్వాత అది పికప్ అవ్వడము. కానీ ఇక్కడ ఫస్ట్ ఎడిషన్తోనే మనం
అలాంటి ఒక we have a potential to surpass any of those western or other countries matter. It just takes time, and I'm sure with the support from the various government organizations, especially the police, because without the police safety and in organization, the marathon will not go as planned. And okay, special note in today, what we've seen as organizers of various events, Hyderabad Gani, from the first Miru Unte 2 years back and last year, you have seen, we were very, very touched with the Vijayawada police, how they supported, cheered, encouraged all the runners, bystanders Gaundi, they were really motivating all the other runners, and also at the same time trying to ensure general public ibbandi lakunda. The instructions, the traffic regulations, Mark, we are aware that ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతాయి ఊరిలో బికాస్ ఆఫ్ రూట్ రిస్ట్రిక్షన్స్ ట్రాఫిక్ క్లోజర్. వైసీపీ నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం దేవుళ్లను దేవాలయాలను పావుగా వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న మండిపడ్డారు. లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆశ టీడీపీ నాయకుల్లో కన్నా వైసీపీ నాయకులకే ఎక్కువ ఉందని ఎద్దేవచ్చేశారు. శిరరావుపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల కోసం మతాలు మార్చే సంస్కృతి వైసీపీ నేతలదని దుయ్యబట్టారు. దుర్గగుడి విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి కోరుకొని తండ్రి మరణానంతరం కన్నీళ్లు కూడా పెట్టకుండా ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. లోకేష్ బాబు చక్కగా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా తండ్రికి తగ్గ తనయుడిగా పరిపాలన సాగిస్తుంటే వీళ్ళకెందుకండి? లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలంటే మా పార్టీ నిర్ణయం, మేము తీసుకుంటాం, మా నాయకుడు ఇష్టం, ప్రజలు ఇష్టం. మీరెవరు మాట్లాడేది? క్షత్ర పూజలు చేపిస్తారా? ఈ రాష్ట్రంలో పదవి కోసం మతం మార్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ దేవుణ్ణి నమ్ముతాం, కానీ ఇలాంటి క్షుద్ర పూజలు ఇలాంటి మేము నమ్మే ప్రసక్తి లేదు, అలాంటి చేయించుకునే అలవాటు లేదు, చేయం కూడా. విషయాలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. తప్పకుండా మేము కూడా దాని మీద ఒక నివేదిక ఇచ్చి రానున్న రోజుల్లో ఈ పాలక మండలం కానీ దుర్గగుడి ఈవోకి మధ్య ఇలాంటి పరపక్షాలు జరగకుండా ఏదైతే సమన్వయంతో ముందుకెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దుర్గగుడి పాలక మండలి కానీ దుర్గగుడి అధికారులు కానీ భక్తులకి ఇబ్బంది కలగకూడదు, ఇబ్బంది పెట్టకుండా దుర్గగుడిని ఒక మంచి పరిపాలన దక్షతతో వచ్చినటువంటి యాత్రికులకి మంచి సదుపాయాలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కానీ దుర్గగుడి అధికారులు కానీ పాలక మండలి కానీ. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇప్పటికే పాలక మండలి ఈవోల మధ్య సమన్వయం లేకపోవడంతో రోజుకో విషయంపై దుర్గగుడి చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి గుడిలో రహస్యంగా నిర్వహించిన భైరవ పూజపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈవోను బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. దుర్గగుడికి కొత్త ఈవోగా సింహాచలంలో దేవాలయంలో ఈవోగా పనిచేస్తున్న రామచంద్రన్ను ప్రభుత్వం నియమించనుంది. ప్రభుత్వ పాలనను పేదవాడి ఇంటి ముందుకు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్లరామయ్య కొనియాడారు. రాష్ట్రంలో 5వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని పండగలాగా నిర్వహిస్తున్నామన్నారు. బందర్రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారుడికి అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం ఒక పవిత్ర కార్యక్రమం. ఈ రోజున రాష్ట్రంలో 13,000 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతున్నది. 5వ విడత ఇప్పటికే 4 విడతల జన్మభూమి జరిగింది.
ఇది ఐదో విడత జన్మభూమి. 13,000 గ్రామాల్లో 3,000 వార్డుల్లో జరుగుతున్నది. 103 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 103 వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పథకాల చెల్లింపులన్నీ కూడా, సంక్షేమ చెల్లింపులన్నీ కూడా ఆన్లైన్లో డైరెక్ట్గా వారి వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పాలన సాగించలేకపోతున్నా అని వ్యాఖ్యలు చేసిన మేయర్ కోనేరు శ్రీధర్ తక్షణమే రాజీనామా చేయాలని బండి పుణ్యశీల డిమాండ్ చేశారు. మా పార్టీ కార్పొరేటర్లే నన్ను బెదిరిస్తున్నారంటూ మేయర్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేషన్లోని వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్టేడియంలో షాపులను కేటాయించడంలో మేయర్ ప్రతిసారి మాట మార్చడం సిగ్గుచేటన్నారు. కార్పొరేషన్ భవనాలను తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు ఏ వార్డులోనైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. మేయర్ గారు రాజీనామా చేయాలి, ఎందుకంటే ఇది ఆయన చెప్తున్నటువంటి మాటే. 2 రోజుల క్రితం మీడియా ద్వారా నన్ను మా సభ్యులే బెదిరిస్తున్నారు, నేను పాలన సాగించలేకపోతున్నాను అని చెప్తున్నారు. పాలన సాగించే సమర్థత లేనప్పుడు ఇహ కుర్చీలో కూర్చోవటం ఎందుకు? అసలు ఎంత అపహాస్యంగా ఉంది అసలు ఈ మాట. మేయర్ అంటే క్యాబినెట్ ర్యాంక్, ఆయనకంటూ కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. అటువంటి సామర్థ్యం లేనప్పుడు పక్కకు తొలగిపోతే సరిపోతుంది. విజయవాడలో 100,000 మంది ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు మీ సభ్యులు ఇటు స్టాండింగ్ కమిటీలోనూ అటు కౌన్సిల్లోనూ కొట్టుకోవటం తప్ప పాలన ఎక్కడ జరుగుతోందండి? నియంత పాలన ఇక్కడ కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని నేను మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నా, మీకంటూ కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. 2 డిసెంబర్ స్టాండింగ్ కమిటీ జరిగితే 4 రోజులు అయిపోతున్నా కూడా సంతకం పెట్టలేదు మీరు. నేను సంతకం పెట్టలేదు అని కూడా మీరే చెప్తున్నారు. రాజ్యాంగపరంగా మీకు ఆ హక్కు ఉందా? స్టాండింగ్ కమిటీలో దళితులకి షాపులు కేటాయించే విషయంలో మెజారిటీ సభ్యులు ఓటేసి దళితులకు ఇవ్వాలి అని తీర్మానం చేశారు. మీకు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా. Worth multi-brand car body shopping, auto car wash on drive, interior detailing, premium polish with paint protection, glasses and tire dressing, anti-rust treatment, accessories, paint mixing unit, paint booth, automatic denting and crash repair system, plastic repair system, automated lubricant changing system, alignment balancing and automated AC solutions. లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కార్ సెరామిక్ కోట్, నానో కోట్, జర్మన్ టెక్నాలజీ గల వెబ్ ఆస్ట్రో సన్ రూఫ్ ఫర్ ఎనీ కార్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 rupees. మీ కార్ కి ఒక న్యూ లుక్ తీసుకురండి. వర్త్ మల్టీ బ్రాండ్ కార్ బాడీ షాపీ, ప్రసాదం పాడు, విజయవాడ. O2 కార్ బుటీక్, కొత్త వంతెన సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 9290922345. బహుమతులు పొందండి. 1,000 రూపాయల కొనుగోలుపై ఐస్ క్రీమ్ 6 పీస్ సెట్, 1,500 రూపాయల కొనుగోలుపై టీ కప్ 6 పీస్ సెట్, 2,000 రూపాయల కొనుగోలుపై నాన్ స్టిక్ దోశ తవా పొందండి, 3,000 రూపాయల కొనుగోలుపై కాపర్ 3 పీసెస్ సెట్, 4,000 రూపాయల కొనుగోలుపై నెల్లాన్ నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్, 5,000 రూపాయల షాపింగ్ పై 3 లీటర్ ప్రెషర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై నెల్లాన్ 3 పీస్ నాన్ స్టిక్ సెట్, 15,000 రూపాయల కొనుగోలుపై 3 జార్ మిక్సర్ గ్రైండర్ పొందండి, బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్ బిసైడ్ పివిఆర్ మాల్, విజయవాడ. Thank you.
కంచి కామాక్షి బెసెంట్ రోడ్ వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలకు స్వాగతం. ఈ ఆనందాల సంక్రాంతి సంబరాలను కంచి కామాక్షి వారి వస్త్రాలతో మరింత అందంగా జరుపుకోండి. ఫ్యాన్సీ చీరలు, రెడీమేడ్స్ పై ప్రత్యేక ఆఫర్లు మీకోసం. ప్రత్యేక కౌంటర్లలో బనారస్ దూప్లాన్ శారీస్ 1856 రూపాయల చీర 1156 రూపాయలకే, సూరత్ వర్క్ శారీస్ 628 రూపాయలకే, 1+1 కలకత్తా హై ఫ్యాన్సీ వర్క్ శారీస్ 1856 రూపాయల చీర 1086 రూపాయలకే, సూరత్ ప్రింటెడ్ వర్క్ చీర 626 రూపాయలు, 1+1 ఆఫర్. కలకత్తా కోట వర్క్ శారీ 1496 రూపాయలది, 1196 రూపాయలకే, జార్జెట్ మిర్రర్ వర్క్ శారీ 986 రూపాయలు, 1+1 ఆఫర్. జైపూర్ వర్క్ శారీ 926 రూపాయలది, 728 రూపాయలకే, సూరత్ ఫ్యాన్సీ శారీ 598 రూపాయలు, 1+1 ఆఫర్. లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ పై ప్రత్యేక కౌంటర్లలో ప్రత్యేక ఆఫర్లు మీకోసం. ఫ్యాక్టరీ ధరల ఆఫర్లకే ఈ సంక్రాంతి అమ్మకాలు. కంచి కామాక్షి, విహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మండిపడ్డారు. బోయర్లను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన గిరిజనుల జీవితాలు మరింత అంధకారంలోకి నెట్టబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. బోయిలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాల జేఏసీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కలక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆకాశ దీపాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోయిలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ఎదుట అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో 48 గంటల పాటు మహాసంకల్ప దీక్షను చేపడుతున్నామన్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని విరుద్ధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో మరి రేపు సాయంత్రం మన సోదరులందరూ కూడా ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మేము పాస్ చేస్తామంటున్నారు ఓట్ల కోసం, మేము వాళ్ళని ఎస్టీలో చేర్చామంటున్నారు, వీళ్ళని బీసీలో చేర్చామంటున్నారు, వాళ్ళని ఏమో ఇంకో దాంట్లో చేర్చామంటున్నారు, కానీ చేర్చేసి మనం బిల్ పాస్ చేయగానే సరికాదు, మన మెజార్టీ ఉంది కదా అని. కానీ ఢిల్లీ కూడా వెళ్ళి దాన్ని సాధించుకొని వచ్చిన రోజునే పొలిటీషియన్స్ మరి వాళ్ళ మాట నిలబెట్టుకునేట్టు అవుతుంది తప్ప మనం ఇక్కడ ఏదో అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రాన దాన్ని మనం చట్టగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఓట్ల కోసమే చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరూ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పటికి కూడా మరి గిరిజన సంక్షేమ గురించి మా బ్రదర్స్ అందరూ కూడా 100 మంది దాకా ట్రైన్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేసి పార్లమెంటు ముందు ధర్నా చేసి ఎంతో విజయవంతంగా మళ్ళీ ఆ చట్టాన్ని మళ్ళీ ఇంకా అక్కడికి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి అక్కడ మా ఇన్నత పత్రం అనేది ఇష్టం కోసం మా గిరిజన నాయకులందరూ కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి, ఇప్పటికీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మా ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మాల సోదరులకి మాదిక సోదరులకి తగాదాలు పెట్టిన వ్యక్తిలో ముఖ్యంగా ఎవరనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన పాస్ చేస్తారు. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్లు పాస్ అవ్వదు. ఎందుకనంటే ఇక్కడ మా వెనకబడిన జాతులు మాలలు కానీ మాదులు కానీ గిరిజనులు కానీ వీళ్ళందరం కూడా తన్నుకొని జైలుకి వెళ్ళాలి, ఆత్మాహుతులు చేసుకొని చచ్చిపోవాలి. ఆయన మటుకు శుభ్రంగా ఉండాలి, ఆయన కొడుకు మటుకు శుభ్రంగా ఉండాలి. పాత చేసేవాళ్ళు ఏదైనా ఉంటే మొన్న ఏదో రాజశేఖర రెడ్డి గారు మన రాటంలోనే అక్కడ కేంద్రంలో మరి విజయవాడలో నగరాల సోదరులు ఎక్కువ శాతం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని తీసుకెళ్ళి ఆకాశ దీపాలను ఎగరేసి ఇక్కడ ఉన్నటువంటి దీపాలను అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో పెద్దలు చూడాలని చెప్పి మా యొక్క కోరిక మేరతో ఈరోజు మేము ఆకాశ దీపాలు ఎగరేయడం జరిగింది. అయితే చట్టపరంగా ఏదైతే ఈ బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తున్నారో ఆల్రెడీ బోయ వాల్మీకి అని అంటున్నారు, వాల్మీకులు ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలు ఎస్టీలుగా కొనసాగుతున్నారు. మళ్ళా బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పడమే ఇది ఓట్ల రాజకీయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే 342 ఆర్టికల్ ప్రకారం బోయలను తీసుకొచ్చి షెడ్యూల్ తరగతులను తీసుకొచ్చి షెడ్యూల్ ట్రైబ్లో చేర్చడం ఎట్టి పరిస్థితుల్లో ఇది వీలు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనిలో మాకు ఒక భాష తెలుగుదేశం ప్రభుత్వం 3.5 ఏళ్ల పాలన అవినీతికి అడ్డాగా మారిందని సిపిఎం నగర కార్యదర్శి దొనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు.
నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్ల అవినీతికి మేయర్ కోనేరు శ్రీధర్ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. నగరపాలక సంస్థలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల లెక్కలను తెలుగుదేశం పార్టీ నాయకులకు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. సింగినగర్ కరకట్ట ప్రాంతంలో పేదలకు ఇళ్లను కేటాయించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కౌన్సిల్ తీర్మానాలను వ్యక్తిగతంగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి విధంగా అవినీతికి పరాకాష్ఠగా నిలబెట్టే దానికోసం ప్రయత్నించింది అని చెప్పనేదంటే ఆశ్చర్యం కాదు. మహమ్మదియా కోఆపరేటివ్ స్థలాలు కానీ, స్థలాల విషయంలో కానీ, కనకదుర్గ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ విషయంలో ఓపెన్ స్పేస్ని స్వాధీనం చేసుకునేటువంటి అంశంలో కానీ ఈ రకమైనటువంటి అవినీతి మొదలైనటువంటిది. బీవీజీ కంపెనీ పారిశుద్ధ్య పనులు లెటర్ జోన్లు అని చెప్ప లెటర్ ఫ్రీ జోన్ అని చెప్పనేటువంటి పేరుతో బీవీజీ కంపెనీకి అప్పజెప్పినటువంటి పనుల్ని వాళ్ళు అప్పజెప్పడంలో అవినీతి ఉంది. అప్పజెప్పిన తర్వాత వదిలేయగా మిగిలినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ డ్వాక్వా గ్రూపులకి సంబంధించినటువంటి వాళ్ళకి కేటాయించడంలో అవినీతి ఉంది. ఆ రకమైనటువంటి అవినీతితో కూరుకుపోతున్నటువంటిది సింగినగరు, రాజీవ్ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి కరకట్ట మీద ఇల్లు తొలగించేటువంటి సందర్భంలో జరిగినటువంటి అనర్హులకు ఇల్లు కేటాయించేటువంటి దాంట్లో జరిగినటువంటి అవినీతి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈ 3.5 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో అవినీతికి మారుపేరుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ పరిపాలన అనంటే అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. ఇది మేయర్ గారు స్వయంగా ప్రకటించినటువంటిది వాస్తవం. ఇది అదే సందర్భంలో కౌన్సిల్ తీర్మానాన్ని తొట్టడం. సాయి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ అచ్చిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అచ్చిరెడ్డి మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి సాయి త్రిశక్తి పీఠాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆనందదాయకమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధిలో అందరితో కలిసి పనిచేసేందుకు సాయి త్రిశక్తి పీఠం కృషి చేస్తుందన్నారు. 1976 స్థాపించిన ఈ సాయి త్రిశక్తి నిలయాన్ని విజయవాడకి నేను 97 సంవత్సరంలో షిఫ్ట్ చేశాను. దాదాపుగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థను ఎంతో అభివృద్ధి చేయడానికి విజయవాడ స్థానికులందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. అలాగే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మరియు ఒరిస్సా నుంచి కూడా నా శిష్య బృందాలు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇంత దూరం వచ్చి నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెచ్చినందుకు పేరు పేరిన వాళ్ళందరికీ నా ఆశీస్సులు. అలాగే ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, ఇవాళ సి ఛానల్ కావచ్చు, సిటీ కేబుల్ కావచ్చు, ఏసీటీ కావచ్చు, ఎస్డిబి ఛానల్ కావచ్చు, ఛానల్ వారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తొలిసారి మంత్రి హోదాలో పోరంకిలోని జన్మభూమికి హాజరైన నారా లోకేష్. బాహుబలి ఎడ్ల బండితో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బోడే, ఎంపీ కొనకళ్ళ. రన్ ఫర్ అమరావతి స్లోగన్తో అమరావతి మారథాన్ నిర్వహిస్తున్నాం, సిపి గౌతమ్ సవాన్. మారథాన్ టీషర్ట్ ను ఆవిష్కరించిన సిపి. గత కొంతకాలంగా దుర్గగుడిపై జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్. ఈవో బదిలీ, నూతన ఈవోగా రామచంద్రన్ నియామకం. రాజకీయాల కోసం మతాలను మార్చుకునే సంస్కృతి వైసీపీది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆశ మాకు లేదు, బుద్ధా. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.